ఏలూరులో అంత చిక్కని వ్యాధితో బాధపడుతున్న వారిని మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక సడన్ గా ఒక వ్యాధి లక్షణాలు కొంతమంది ప్రజలకు రావడం, ముఖ్యంగా వాళ్ళ నోటి నుంచి నొరగ, తర్వాత సీజర్స్, ఆ విధమైన తలనొప్పి, వీటితో ఇక్కడ అడ్మిట్ అవుతున్నారని చెప్పేసి ప్రసార మాధ్యమాల్లో వినడం జరిగింది. ఆ తర్వాత మొత్తం మీడియాలోనూ, తర్వాత ఇంటర్నేషనల్ మీడియాలో కూడా దీని గురించి డిస్కషన్ జరగడం చూడడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి, అంటే దీనికి కారణాలు ఏంటి, అంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటివి రాకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఆ సందర్భంగా ఒక పౌరుడిగా మనం ఏం చేయగలము, ఒక ఫౌండేషన్ యొక్క ఇదిగా మనం ఏం చేయగలమన్న దాని గురించి డాక్టర్ గారితో మాట్లాడడానికి రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ అనేక టీమ్స్ వచ్చాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ, ఎన్ఐఎన్ కానీ, డబ్ల్యూహెచ్ఓ టీమ్స్ కూడా వచ్చాయని డాక్టర్ గారు చెప్పారు. వీరంతా కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి, శాంపుల్స్లో ఏ విధమైన కంటెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే దీనికి ప్రధానంగా కారణం కనిపెట్టడం చాలా ముఖ్యమైన అవసరం. అందుకనే వెంటనే ప్రభుత్వం కూడా స్పందించింది. మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వీరు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు కూడా వచ్చారని తెలిసింది. తర్వాత ఈ సమీక్ష తీసుకొని, ఎందుకంటే కారణం, నేను వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ట్యాప్ వాటర్ తీసుకుంటున్నామని అన్నారు. మన కుళాయిల నుంచి వచ్చే నీళ్లు తీసుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే, ఈ క్లీనింగ్ అప్పుడు ఏదైనా కెమికల్ ఎక్కువ కంటెంట్లో ఏదైనా వెళ్ళిందా, ఇవి కూడా చూడాల్సిన అవసరం ఉంది. కొన్ని వాటిలలో కొన్ని పెస్టిసైడ్స్ కంటెంట్ కూడా కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్లో చేసిన దాంట్లో, ఐ థింక్ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో నేను చూశాను. అక్కడ వచ్చేసి డిడిడి అని ఒకటి, తర్వాత ఆల్కహాల్ అని ఒకటి, ఈ రెండు కంటెంట్స్ మోతాదుకు మించి ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అంటే ఇవి ముఖ్యంగా మన పంట పొలాల్లో ఏవైతే వీడ్స్ అంటామో, వీటిలను పారద్రోలడానికి, వీటిలను తగ్గించడానికి అవి వాడతారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన వరదలు, తర్వాత వర్షాలతో ఇవన్నీ కూడా బయటికి వచ్చి, ముఖ్యంగా చేపల చెరువులు ఇవన్నీ ఈ ప్రాంతాల్లో ఉండడం వల్ల వాటిలో ఉన్న కెమికల్స్ కూడా ఏమన్నా వచ్చాయా అన్నది ఒక రకమైన ఇదన్నమాట. అందువల్ల ఇవన్నీ చూసుకొని ఏ విధంగా దీన్ని కారణం ఏంటి, అంటే మిగతా ప్రాంతాలు కూడా ఏ విధంగా తీసుకోవాలి, డాక్టర్ గారు అదే అన్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో కొన్ని రోజులు దాన్ని ఉపయోగించకుండా, తర్వాత దాన్ని వంటకు కూడా ఉపయోగించకుండా, తర్వాత ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, ఇందులో కుటుంబంలో ఉన్న అందరికీ రాలేదు. ఇప్పుడు ఒక పేషెంట్ని చూడడం జరిగింది. ఆ పేషెంట్ వాళ్ళ తండ్రిని కూడా కలిశాను. ఆయన ఏమన్నారంటే, సార్ మా ఇంట్లో ఎవరికి రాలేదు, ఆ అమ్మాయికి వచ్చింది. అందువల్ల ఏంటంటే, ఇది మనిషి యొక్క మళ్ళీ ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఉందా, ఇది కూడా డాక్టర్ గారు వాళ్ళు చర్చిస్తున్నారు. కాబట్టి ఈ త్వరలో ఈ దీనికి కారణం ఏంటిది అన్నది త్వరగా మనం తెలుసుకోగలిగితే, ఇతర ప్రాంతాల్లో కూడా మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఆ తర్వాత ముఖ్యంగా పెస్టిసైడ్స్ ఇలాంటి వాటి వల్ల వచ్చిందని తెలిస్తే, పెస్టిసైడ్స్ యూటిలైజేషన్ కానీ, వాటిల ఉపయోగం కూడా, వాటిలను వినియోగించడం కూడా ఎంతవరకు మనం తగ్గించాలి, ఇలా అనేక చర్యలు, అనేక విధాలుగా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ వాటర్ క్లీనింగ్ కూడా, ప్యూరిఫికేషన్ కూడా ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించిన కెమికల్స్ ఏవో వాడుతున్నారు, ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఏ విధమైన కెమికల్స్ ఎంత కంటెంట్ వాడుతున్నారు అన్నది కూడా ఒక చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనుకుంటాను. కాబట్టి యంత్రాంగం మొత్తం కూడా ఈ పనిలో నిమగ్నమైంది. అందువల్ల త్వరలో ఎక్స్పర్ట్ టీమ్స్ కూడా వచ్చాయి. వారందరూ కలిసి దీనికి కారణం ఏంటి అన్నది కనుక త్వరగా కనిపెట్టగలిగితే, దాన్ని నిరోధించడానికి ఏం చేయాలన్నది చేసే అవకాశం ఉంది. అందువల్ల డాక్టర్లు గారు కానీ, మిగతా ప్రభుత్వ యంత్రాంగం కూడా వెంటనే స్పందించి అనేక చర్యలు తీసుకున్నారు. కాబట్టి త్వరలో దీనికి నివారణ జరుగుతుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.